कोनसीम जिला प्रधान केन्द्र अमलापुर संस्कृति उत्सव कार्यक्रम अंगरंग वैभव जी आकोंडी सिंहाचलम सर्वीस ट्रस्ट आध्वर्यन जगह वेडुकल्लो चिन्नारुलु पोटीलो पाल्गोनी प्रतिभ कनबर्चारु। गत 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సంస్కృతి ఉత్సవ కార్యక్రమాన్ని కరోనా కారణంగా 2 సంవత్సరాల పాటు సరిగా నిర్వహించలేకపోయారు। ఈ ఏడాది నిర్వహించిన సంస్కృతి ఉత్సవకు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు విశేష సంఖ్యలో హాజరయ్యారు। పౌరాణిక పాత్రల వేషధారణలు, ఏకపాత్రాభినయం, చిత్రలేఖనం, పద్యపఠనం వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు। మిగిలినటువంటి తరాలందరికీ కూడా పరిచయం చేయడం కోసం అంటే ప్రస్తుతం యువత అందరూ కూడా అధునాతన వైపు మళ్ళుతున్నారు। అలా కాకుండా వారందరికీ రామాయణం, భారతం, భాగవతం వీటి మీద రాత పరీక్ష పోటీలు వాటి గురించి అవగాహన అదే విధంగా భారతీయ సంస్కృతి వైభవాల గురించి తెలియజేయడం ఇలాగ భారతీయత గురించి మన సంస్కృతి సంప్రదాయాల గురించి అనేక అంశాల మీద పోటీలు నిర్వహిస్తున్నారు। ఇలాగ ఇప్పుడు ఈ ప్రాంగణం చూడండి పిల్లలందరితో కలకలాడిపోతుంది। ఇక్కడ భగవద్గీత పోటీలు ఒకవైపు అలాగే పురాణ పాత్రలు ఒకవైపు ఏకపాత్రాభినయం నిర్వహిస్తున్న పిల్లలు ఒకవైపు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు। అంతేకాకుండా కరోనా సమయంలో కూడా మనం ఆన్లైన్లోనే కూడా దీన్ని నిర్విరామంగా కొనసాగించడం జరిగింది। ఇప్పుడు గత వారం రోజులుగా కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా ఎన్రోల్ చేసినటువంటి విద్యార్థుల్ని స్కూల్లోనే ప్రిలిమినరీ స్టేజ్లో పోటీలు కండక్ట్ చేయమన్నాం। అందులో ఎవరైతే గెలుపొందారో వాళ్ళ పేర్లు మాకు పంపించమన్నాం। అందరికీ నమస్కారం। ప్రతి సంవత్సరం జరిగే ఇక్కడ సంస్కృతి ఉత్సవం చాలా బాగా జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు ఇందులో పాల్గొంటారు। మా పిల్లలే కాకుండా మా స్కూల్లో ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా ఇందులో పాల్గొంటారు। ఇందులో జరిగే కాంపిటీషన్స్ ఏంటంటే విచిత్ర వేషధారణ, పౌరాణిక వేషధారణ, భగవద్గీత శ్లోకాసు, ఏకపాత్ర అభినయం ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి। వాళ్ళ ఏ సబ్ జూనియర్స్, జూనియర్స్ అలా కేటగిరీ డివైడెడ్ చేసి ఇక్కడ కాంపిటీషన్స్ చేస్తూ ఉంటారు। ఆ కాంపిటీషన్స్ లో వీళ్ళందరూ పాల్గొంటారు। మా పిల్లలిద్దరిని కూడా అలాగే మా ఫ్రెండ్స్ అందరి పిల్లల్ని కూడా ఇందులో పాల్గొంటారు। చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్।